హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పి తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ఫ్రెండ్స్ నేను మీకు చెప్తుంది రేపు మనకు వచ్చే ర్యాంపేజ్ ఈవెంట్ గురించి సో ర్యాంపేజ్ ఈవెంట్లో వచ్చే మిషన్స్ ఫ్రీ ఐటమ్స్ అన్నీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ గాయస్ కొత్తవారు ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళు అయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకి గేమ్లో ర్యాంపేజ్ ఈవెంట్ సపరేట్గా పైన రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి గాయస్ మనకు రైట్ సైడ్ పైన ర్యాంపేజ్ ఈవెంట్ సింబల్ ఉంది కదా సో ఒకసారి అది క్లిక్ చేసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ర్యాంపేజ్ ఈవెంట్ పైన ఉంది ర్యాంపేజ్ టు అప్రైజింగ్ అని సో మనకి దీనిలో టూ కాస్ట్యూమ్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతున్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్న కాస్ట్యూమ్ సైడ్ వెళ్తే మనకు ర్యాంపేజ్ ఓల్డ్ మోడల్ బండిల్ రైట్ సైడ్లో మనకి న్యూ ర్యాంపేజ్ది బండిల్ సో దీంట్లో మనకి రెండు బండిల్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి నేను మీకు నిన్న ఆల్రెడీ వీడియోలో చెప్పాను మనకి ఎల్లో కలర్ బండిల్ ఫ్రీగా వస్తుందని సో మనం దీంట్లో ఓన్లీ మనకు నచ్చిన సైడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి రైట్ సైడ్ బండిల్ మనకు ఫ్రీగా రావాలంటే చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ బండిల్ సైడ్ క్లిక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ పెన్ ఓకే చూడండి మనకున్న ఎల్లో కలర్ బండిల్ అలాగే ర్యాంపేజ్ టూ ఉన్న సింబల్ సర్బర్డ్ మనకు బ్యానర్ అనేది వస్తుంది ఇవి మనకు లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ రైట్ సైడ్ వాళ్ళకి చూడండి సేమ్ బండిల్ ర్యాంపేజ్ టూది ప్లస్ మనకు బ్యానర్ ఉంది సర్బర్డ్ ఉంది మనకు రేపటి నుంచి ర్యాంపేజ్ టూ ఓపెన్ అవుతుంది సో మనం దీంట్లో మనం ఏదో ఒక సైడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నా సజెషన్ అయితే రైట్ సైడ్ ఉన్న కాస్ట్యూమ్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు చాలా ఈవెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి రెండో సైడ్ ఉన్న బండిల్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటే కిరాక్ ఈవెంట్స్ ఓపీ లెవెల్లో ఉంటాయి జస్ట్ మనం మిషన్స్ కంప్లీట్ చేయాలి అలాగే లాగిన్ కూడా చేస్తే మనకి బండిల్స్ అనేవి ఫ్రీ వస్తాయి ఫ్రెండ్స్ చలో గాయస్ ఇంకా లేట్ ఏమొద్దు డైరెక్ట్ మనం ఈవెంట్లోకి వెళ్ళిపోదాం మనకు వచ్చే మిషన్స్ అన్నీ ఒకసారి చూద్దాం ఇప్పటికన్నా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గుప్పలు గుప్పలుగా మనకి ర్యాంపేజ్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు లోడింగ్ స్క్రీన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది ఫోర్ కాస్ట్యూమ్స్ మనకు డిస్ప్లే అవుతాయి ఇవి మనకి ర్యాంపేజ్ టూవి ఒకసారి గేమ్లోకి వెళ్ళి చూద్దాం అవి అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనకి ర్యాంపేజ్ గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలా పాయింట్స్ కనిపిస్తాయి మనకు ర్యాంక్ కూడా సో ఈ పాయింట్స్ అనేవి మనం ఇంక్రీజ్ చేసుకోవాలి మనకు లీడర్ బోర్డులో ఈ పాయింట్స్ ఉంటాయి మనకి అలాగే మనం ర్యాంపేజ్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాం మిషన్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మనకి డైలీ లాగిన్కి మనకి టూ టోకెన్స్ అనేవి మనకు వస్తాయి సో అలాగే మనం ఒక గేమ్ ఆడితే మనకి టోకెన్ వస్తుంది అలాగే గోల్డ్ కలర్ టోకెన్ కూడా వస్తుంది మనకి అలాగే మనం 3 గేమ్స్ ఆడినా 6 గేమ్స్ ఆడినా సేమ్ ఇలాగే మనం కంప్లీట్ చేస్తే మనకి ఈ టోకెన్స్ అనేవి మనం కలెక్ట్ చేసి మన దగ్గర పెట్టుకోవాలి అలాగే మనకి రోజు ఫ్రీ స్పిన్ వస్తుంది ప్రతిరోజు ఒక స్పిన్ చేయాలి మనం 7 డేస్ లాగిన్ అయ్యి స్పిన్ చేస్తే మనకు వీనం వల్ల బ్యాక్ ప్యాక్ ఫ్రీగా వస్తుంది మనం రోజు స్పిన్ చేస్తే డైమండ్ వచ్చారు వెపన్ వచ్చారు ఇంక్యుబేటర్ వచ్చారు బ్యాక్ ప్యాక్ ప్లస్ మనకి గోల్డ్ డైమండ్ ఇవన్నీ మనకు డైలీ గేమ్కి వచ్చి లాగిన్ అయ్యి స్పిన్ చేస్తే మనకు ఫ్రీగా వస్తాయి గాయస్ మనకి డైలీ విక్టరీ రివార్డ్స్ మనకి ఫ్రీగా వస్తాయి ఇంక్యుబేటర్ డైమండ్ వెపన్ వోచర్స్ ఇవన్నీ మనకి ఫ్రీగా వస్తాయి ఫ్రెండ్స్ మనం గేమ్ విన్ అయితే మనకి ఇవన్నీ మనకు ఫ్రీగా వస్తాయి విక్టరీ రివార్డ్స్
మనకి బండిల్ ఫ్రీగా రావాలంటే మనము డైలీ గేమ్స్ ఆడాలి, టోకెన్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకోవాలి. మన లీడర్ బోర్డ్ ఉంది కదా, సో దాంట్లో మన పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ కావాలి. సో రోజు గేమ్స్ ఆడి టోకెన్ కలెక్ట్ చేయాలి. ఈ టోకెన్స్తోని మనం ఈ బండిల్ అనేది తీసుకోవచ్చు. మనం 15 గోల్డ్ కలర్ టోకెన్స్ కలెక్ట్ చేస్తే మనకు సర్ఫ్ బోర్డ్ వస్తుంది, 10 గోల్డ్ టోకెన్స్కి బ్యానర్, మళ్ళీ 10కి అఫ్తార్ వస్తుంది. అలాగే మనకు 5 టోకెన్స్ కలెక్ట్ చేస్తే మనం చూస్తున్నాం కదా, సో అది మనం లాబీలో వేయడానికి వస్తుంది. దాని నుంచి మనకు డైమండ్స్, గోల్డ్ కాయిన్స్ కూడా తీసుకోవచ్చు కదా, సో అది అనేది మనకు వస్తుంది. మనం 30 టోకెన్స్ కలెక్ట్ చేస్తే మనకి పైన ఉన్నది కదా, సో ఆ సింబల్ అనేది మనకు వస్తుంది. 25కేమో మనకు టాప్ డ్రెస్ వస్తుంది, 15కేమో మనకి హెయిర్ అనేది వస్తుంది. మనం 10 టోకెన్స్ కలెక్ట్ చేసుకుంటే మనకు ప్యాంట్ వస్తుంది. సో ఈ టోకెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మనం ఈ బండిల్ అనేది ఎల్లో కలర్ బండిల్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకు టోటల్గా ఫ్రీగా వచ్చినట్టు ఈ బండిల్ అనేది మనకి. గైస్, మనకు ర్యాంపేజ్ ఈవెంట్ మొత్తం ఇంతే. మనకు ర్యాంపేజ్ ఈవెంట్ నుంచి ఏ కొత్త అప్డేట్స్ వచ్చినా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అలాగే నేను ఆల్రెడీ 2 వీడియోలు చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పటివరకు ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన వల్ల అయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.